అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కూరగాయలు లేవు అనేసి మా ఆయన కూరగాయలు తెమ్మంటే ఎన్ని కూరగాయలు తెచ్చాడో చూపిస్తాను చూడండి ఏమేమి తీసుకొచ్చాడు అనేది కొన్ని దేయనంటే సంచి మొత్తం నింపుకొని వచ్చాడు ఒక్కసారి అయితే చూపిస్తాను చూసేయండి వెదర్ మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది వర్షం కూడా వస్తుంది మీకు కూడా వర్షం వస్తుందా వర్షం వస్తే కామెంట్ చేయండి ఈ సంచి మొత్తం నింపుకొచ్చేసాడు ఎన్ని తెచ్చాడో ఏమో చూద్దాం ఒకసారి అంటుండు ఏది అడగకుండా అన్ని కూరగాయలు తీసుకొచ్చిన అంటుండు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం సంచి మొత్తం నింపుకొని వచ్చేసాడండి దాన్ని చూడండి ఫస్ట్ అయితే కొత్తిమీర ఉంది పైన కొత్తిమీర అయితే పక్కన పెట్టేసుకుందాం తర్వాత మునిక్కాయలు మునిక్కాయలు మాత్రం నాకైతే ఫుల్ ఫేవరెట్ అండి తర్వాత అలచింతకాయ ఏమేం తెచ్చాడో నేను చూపిస్తున్నాను చూడండి మునిక్కాయలు బాగానే ఉన్నాయండి నెక్స్ట్ ఇందులో తోటకూర ఉంది బెండకాయలు కాకరకాయలు చాలానే తీసుకొచ్చాడండి కూరగాయలు ఉందండి ఈ తోటకూర తోటకూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి ఇవన్నీ ఇప్పుడు నేను కట్ చేసి డబ్బాలలోనన్నా కవర్లోనన్నా అన్నీ సెట్ చేసి పెట్టేసుకోవాలి తోన ఒక చిన్న దుకాణం పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇక పెట్టేసుకోవచ్చు ఆయన అంటుండు ఇక దుకాణం పెట్టుకో ఇవన్నిటితోని అనేసి చూసేద్దామండి నెక్స్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది కూరగాయలు తీసాను తోటకూర మునక్కాయలు ఇవన్నీ తీసాను ఇక ఇంకొన్ని కూరగాయలు ఉన్నాయండి చూసేయండి ఎన్ని కూరగాయలు తెచ్చాడో ఇక నేను చిన్న షాప్ పెట్టుకోవచ్చు ఇన్ని తెచ్చాడు ఇక చాలా కూరగాయలు తీసుకొచ్చాడండి మీకు ఒక్కొక్క చూపిస్తాను చూసేయండి ఏమేమి తీసుకొచ్చాడు అనేది ఏమో గంగవేల కూర కేజీ తీసుకొచ్చాడంట అండి 10 రూపీస్కి ఇచ్చేసారట కేజీ అట్లనే మామిడికాయలు రేపు ఉగాది కదా అందుకోసం మామిడికాయలు కూడా తీసుకొచ్చాడు అలాగే కాకరకాయ వంకాయ క్యాలీఫ్లవర్ బెండకాయలు బీరకాయలు టమాటాలు పచ్చిమిర్చి గోచిక్కుడుకాయ అలచింతకాయ కొత్తిమీర మునక్కాయలు అలాగే తోటకూర ఇవన్నీ నేను చెప్తుంటే ఎట్లుంది అని అంటే కూరగాయలు అని అమ్ముకుంటారు చూసారా అలా ఉన్నట్టుంది ఇందులో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి తోటకూర కూడా కేజీ తీసుకొచ్చాడండి కేజీకి 15 రూపీస్కి ఇచ్చేసారట తోటకూర అనేది కూరగాయలు అనేది చాలా తక్కువ ఉన్నాయట అండి ఇదిగో ఇదైతే కొత్తిమీర అయితే 5 రూపీస్ అంట ఇదేమో అలచింతకాయ 10 రూపీస్ ఈ మునక్కాయలేమో 20 రూపీస్ అన్నాడండి అలాగే గోచిక్కుడుకాయ ఏమో 30 రూపీస్ హాఫ్ కేజీ అంట పచ్చిమిర్చి ఏమో కేజీ 30 రూపీస్ అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చాడట అండి బీరకాయలేమో 30 రూపీస్ హాఫ్ కేజీ అంట టమాటో నేను అడగలేదు గంగవేల కూర రేట్ చెప్పేశాను ఇవి 20 రూపీస్కి 5 ఇచ్చేసారంట అండి ఈ కాకరకాయలేమో హాఫ్ కేజీ 25 రూపీస్ అంట వంకాయలేమో 20 రూపీస్కి హాఫ్ కేజీ అంట అండి ఈ క్యాలీఫ్లవర్ ఏమో ఇవి మొత్తము ఈ 3కి ఎంతో తీసుకున్నాడు అన్నాడండి ఇక బెండకాయ ఏమో 10 రూపీస్కి హాఫ్ కేజీ అట చూసారా ఎన్ని కూరగాయలు తీసుకొచ్చాడు ఇలా అయితే అన్ని కవర్లలో పెట్టేసుకున్నానండి ఇక్కడేమో పచ్చిమిర్చి ఉండు టమాటా అనేది అయితే ఒక కవర్లో పెట్టేసుకున్నాను తర్వాత అలచింతకాయ అనేది అయితే చుంచి పెట్టుకున్నానండి ఇట్లా చుంచి పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది మళ్ళీ ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా ఉంటుందండి అలచింతకాయ అయిపోయినాక నేను గోచిక్కుడుకాయ కూడా కట్ చేసుకుంటున్నాను అన్నీ సేమ్ ఇదేలాగా దేనికి దానికి ఒక కవర్లో పెట్టేసి అయితే పెట్టేసుకున్నానండి ఫ్రెష్గా ఉంటాయని అన్ని కూరగాయలు తెచ్చారో చూసారు కదా నేనైతే ఒక చిన్న షాప్ పెట్టొచ్చేసాను కూరగాయలతో అన్ని కూరగాయలు తీసుకొచ్చేసాడు అవన్నిట్లో అయితే నాయి కొన్ని ఫేవరెట్ ఉన్నాయండి అందుకోసం అయితే తీసుకొచ్చాడు నా ఫేవరెట్ వచ్చేసి గోచిక్కుడు అయితే చాలా అంటే చాలా ఇష్టం అలాగే వంకాయ కర్రీ మీకు చాలాసార్లు చెప్పేశాను వీడియోలలో ఇవి కనుక నచ్చితే మాత్రమే మీరు కూడా మళ్ళానే తెచ్చేసుకుంటారు ఒక 15 డేస్కు సరిపడా కూరగాయలు అనేది కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి